మాయపెట్టే వైద్యం. ప్రశాంతంగా పారుతున్న ఒక నదిలో గాయాలతో కొట్టుకొస్తుంటుంది పుజ్జిపిచ్చుక. గాయాలతో కొట్టుకొస్తున్న పుజ్జిపిచ్చుకకి ఒంట్లో ఓపిక లేక ఈదలేకపోతుంటుంది. నీటిలో మునుగుతూ తేలుతూ ఒడ్డుకు రావడానికి ఎంత ప్రయత్నించినా బయటకు రాలేకపోతూ ఉంటుంది. అలా ఉండగా ఎక్కడినుండో ఒక పెట్టె వచ్చి బుజ్జిపిచ్చుకుని తాకుతుంది. బుజ్జిపిచ్చుకు వెంటనే ఏం ఆలోచించకుండా అందులోకి ఎక్కేస్తుంది. కొంతసేపటికి బుజ్జిపిచ్చుక గాయాలు మాయమైపోతాయి. అయ్యే, ఇదేంటి? ఏదో మాయలాగా ఉంది. ఇప్పటి వరకు గాయాలతో ఉన్న నేను ఒక్కసారిగా మంచిగా అయిపోయాను. ఎలాగైతే ఏముందిలే, ఈ పెట్టిలో కూర్చొని పోతుంటే పెద్ద పడవెక్కి పోతున్నట్టుగా ఉంది అని పాడుకుంటూ వెళ్తుంటే అనుకోకుండా పెట్టె తలుపు మూతపడిపోతుంది. తుని పిచ్చుక ఎంత దూరం నుండి నది దగ్గరికి వస్తుంది. తనలో తాను మాట్లాడుకుంటూ ఉంటుంది. ఏంటో నా జీవితం ఇలా ఏడ్చింది. మా అత్తయ్య నన్ను పిల్లలు లేరని ఒకే ఒక కారణంతో రాచి రంపాన పెడుతుంది. తన పోరు భరించలేకే కదా ఇంట్లో నుండి అడవికి చెప్పకుండా నా భర్త నేను వచ్చేశాము. ఎలా కనుక్కుందో ఏమో, ఇంటికి మనిషిని పంపించింది అని నది దగ్గరికి వెళ్ళి నీళ్లు తాగుతూ ఉండగా పెట్టె తన దగ్గరికి వస్తుంది. తుని పెట్టెని బయటికి లాగి, అరి ఈ పెట్టేంటి, చాలా వింతగా ఉంది అని తెరవడంతో బుజ్జిపిచ్చుక ఒక్కసారిగా బయటకొస్తుంది. అమ్మా, కొంచెముంటే ఈ పెట్టెలో చచ్చిపోయేదానిని ఊపిరాడిక. మధ్యలో చాలా మంది పెట్టెని తెరిచి చూశారు. ఇందులో డబ్బు బంగారం ఉన్నాయని ఊహించి తెరిచి చూసేసరికి అవేమీ లేక నేనుండేసరికి మళ్ళీ నన్ను ఇందులోనే పెట్టి మళ్ళీ నదిలో వేసేశారు. నువ్వు అలా చెయ్యకు. నాకు డబ్బు బంగారం ఏమీ అవసరం లేదు. నేను తినడానికి నాకున్న డబ్బు చాలు. అంతకుమించి నాకేం అవసరం లేదు. నువ్వు నాతో మా ఇంటికి వస్తావా, నిన్ను కన్న కూతురులా చూసుకుంటాను. నాకు మా అమ్మ నాన్న ఎవరో తెలీదు. ఇప్పటి నుంచి మీ నాకు అమ్మ నాన్నలా ఉంటానంటే వస్తా, లేదంటే రాను. నాకు కావాల్సింది కూడా అదేరా అని బుజ్జిని తీసుకుని ఇంటికెళ్తుంది తుని. ఇంట్లో మహిగ్రద్ద చాలా కోపంగా ఉంటుంది. అత్తయ్య, ఇంట్లో నుండి వెళ్ళిపోవాలన్నది మా ఉద్దేశం కాదు. ఇక మీరు నన్ను తిట్టే కారణం లేకుండా చేశాను అని బుజ్జిపిచ్చుకని ముందుకు తోస్తుంది. అంటే ఇది నా మనవరాలా, ఎంత ముద్దుగా ఉందో, అచ్చం తల్లి పోలికలతో దిగావే అని మనవరాల్ని దగ్గరికి తీసుకుని ముద్దు పెట్టుకుంటుంది. నాన్నమ్మ, నువ్వు నాకు ముద్దు పెడుతున్నాను అని అనుకుంటున్నావు కానీ నాకలా లేదు. నీ ముక్కు నాకు గుచ్చుకుంటుంది. ఇనుప కడ్డీ లాంటి ముక్కుతో ముద్దు పెట్టుకుంటారా ఎవరైనా అని దూరంగా జరుగుతుంది. నా కొడుకు కూడా చిన్నప్పుడు అచ్చం ఇలాగే అనేవాడు. అవును, ఇంతకీ నా కొడుకు ఎక్కడా? ఆయన రావడానికి కొంత సమయం పడుతుందంట అత్తయ్య. ఒక 10-15 రోజుల్లో వస్తానని నన్ను దీన్ని పంపించాడు. బుజ్జిపిచ్చుక అడవిలో తిరగడానికని వెళ్తుంది. బుజ్జిపిచ్చుకని చూసిన లూసీ పావురం బుజ్జిపిచ్చుక దగ్గరికి వచ్చి, ఏ పాప, ఎవరు నువ్వు? కొత్తగా కనిపిస్తున్నావు. నువ్వెవరు? నువ్వు కూడా నాకు కొత్తగానే కనిపిస్తున్నావు. నేను కొత్తగా కనిపిస్తున్నానా? నేను పుట్టింది పెరిగింది అంతా ఈ అడవిలోనే, నేనెందుకు కొత్తగా కనిపిస్తాను? నేను లోకల్. ఒలే పిచ్చోలా, నువ్వు అడవికి ఎంత పాతుడివైనా నేను కొత్తగా వస్తే నాకు కొత్తవాడివే కదా. ఈ 50 గ్రాముల ప్రేమతో ఎలారా బ్రతుకుతున్నావు? నన్నే పిచ్చోడా అంటావా? సరే, నిన్నొక ప్రశ్న అడిగితా సూటిగా సమాధానం చెప్పు. నువ్వు పిచ్చోడివని మీ ఇంట్లో చెప్పావా లేదా? లేదు, చెప్పలేదు. అంటే నువ్వు పిచ్చోడివని నీకు తెలుసన్నమాట? ఏయ్, నువ్వు నన్ను భలే కన్ఫ్యూజ్ చేస్తున్నావు. నీ దగ్గర మాటల మ్యాజిక్ ఉంది. పద పద, నా బుర్రలేని స్నేహితుడున్నాడు, వాణ్ణి ఆట పట్టిద్దాం అని చోటు చిలుక ఇంటికి వెళ్తారు ఇద్దరు. చోటు ఇంటికి వెళ్లేసరికి చోటు కింద పడిపోయి నోట్లో నుండి నొరగలు కక్కుతూ ఉంటుంది. వెంటనే ఇద్దరు కలిసి మహిగ్రద్ద దగ్గరికి తీసుకునొస్తారు. మహిగ్రద్ద కొంతసేపు తెలిసిన వైద్యం చేస్తుంది. వైద్య మూలికలతో ఎంత ప్రయత్నించినా లాభం లేకుండా పోతుంది. లూసీ, చోటు ఇక మనకి లేదు, చనిపోయింది. తనని కరణం చేయడానికి తీసుకుని వెళ్దాం పద అని అంటుంది. లూసీ పావురం బాధతో ఉంటుంది. మహితుని చోటిని ఎలా తీసుకుని వెళ్లాలా అని చూస్తూ ఉండగా పెట్టె కనిపిస్తుంది. అందులో పెట్టుకుని తీసుకుని వెళ్తూ ఉండగా కొంతసేపటికి చోటు చిలుక పెట్టి నుండి బయటకొస్తుంది. పెట్టి మోస్తున్న తుని దగ్గరికి వెళ్ళి ఇలా అంటుంది,
మిత్రమా మిత్రమా, ఈ పెట్టిని ఎక్కడికి తీసుకుని వెళ్తున్నారు? అదా మా ప్రాణ స్నేహితురాలు చోటు అనుకోకుండా చనిపోవడం జరిగింది. తనని శ్మశానానికి తీసుకుని వెళ్తున్నాము అని చోటుని చూసి, వామ్మో దయ్యం దయ్యం అని భయపడి అరుస్తూ ఎక్కడవక్కడ దాక్కుండిపోతాయి. అయ్యయ్యో, నేను దయ్యాన్ని కాదు, ఇప్పుడే ఆ పెట్టి నుండి బయటకొచ్చాను అని అంటుంది. కంగారుగా పరిగెత్తడంతో మహీగ్రద్ద కాలుకి గాయమవుతుంది. సరిగ్గా నిలబడలేక చెట్టు మీద నుండి కింద పడి సరాసరి పెట్టెలో పడిపోతుంది. అబ్బా గాయం, నొప్పి, అయ్యో నొప్పి అని బాధపడుతూ ఉండగా చూస్తూ ఉండగానే మహీకి తగిలిన గాయం మానిపోతుంది. గాయాన్ని మానిపించగలిగే శక్తున్న మాయ పెట్టిది, అంటే ఇది వైద్యం చేసే మాయ పెట్టే అని అంటుంది. నాన్నమ్మ, ఇప్పుడు నువ్వు చెప్తే కుట్టుకొచ్చింది. నేను నదిలో గాయాలతో కొట్టుకొస్తుంటే కూడా ఈ పెట్టిలో ఎక్కగానే గాయాలు మానిపోయాయి అని అనగానే మహి సందేహంగా, ఆ నదిలో కొట్టుకురావడమేంటే? వెంటనే తుని అక్కడికొచ్చి, ఆ అంటే అది నదిలో కొట్టుకుపోతుంటే ఈ మాయ పెట్టి కాపాడినట్టు కలొచ్చిందట. అమ్మో, ఇది ఏదో రోజు నా కొంప ముంచేలా ఉంది. నదిలో దొరికిందని చెప్తే అత్తయ్య మళ్ళీ నన్ను బయటికి తోసేస్తుంది అని అనుకుంటుంది తుని. మాయా బంగారు ఇల్లు రెండవ భాగం. తుని పిచ్చుక ఒక ఇంటి దగ్గరికి వెళ్లి ఇంటితో ఇలా మాట్లాడుతూ గతాన్ని గుర్తు చేసుకుంటూ ఉంటుంది. ఎంత చక్కగా బంగారు వర్ణంతో మెరుస్తూ ఉండేదానివి. నీ బంగారు మెరుపుతో అడవంతా చక్కగా మెరుస్తూ ఉండేది. అలాంటి నువ్వు ఇప్పుడొక సాధారణ ఇల్లులా మారిపోయావు. అది కూడా నా కోసం, నా కూతురు కోసం. నీ త్యాగం మరువలేనిది అని ఇంటికి పట్టిన బూజులాంటివి లేకుండా శుభ్రం చేస్తూ ఉంటుంది. అలా ఇంటిని శుభ్రం చేసి వెళ్ళిపోతుంది. తుని పిచ్చుక ఇంటికి వెళ్లేసరికి బుజ్జు పిచ్చుక ఇంటిలో లేకుండా అడవిలో తిరుగుతూ ఉంటుంది. బుజ్జి పిచ్చుక దగ్గరికి చోటు చిలుక వస్తుంది. బుజ్జి, నీకోసమే నేను పొద్దుటి నుండి వెతుకుతూ ఉన్నా, ఇప్పటికి కనిపించావు. ఇప్పుడు కనిపించాను కదా, చెప్పు ఏం కావాలో, లేదంటే మళ్ళీ మాయమైపోతా, చూసుకో. అమ్మో, అంత పని చేయకు, మొన్న ఫోన్ ఇచ్చావు కదా, అలానే ఇప్పుడు కూడా ల్యాప్టాప్ ఇచ్చావంటే సినిమాలు చూసుకుంటూ కాలం గడిపేస్తూ ఉంటా. అప్పుడే అక్కడికి వచ్చిన లూసీ పౌరం, ఏంటి ల్యాప్టాప్ సినిమాలు అని వినిపిస్తూ ఉంది, నాకోసమే. ఓహో, నీకు కూడా కావాలా? ఒక పని చెయ్యండి, నా రెండు కిడ్నీలు తీసుకొని అమ్మేసి మీకు కావలసిన ల్యాప్టాప్ కొనుక్కోండి. అమ్మో, బుజ్జి కోపంగా ఉంది. మెల్లిగా శాంతపరిచి ఎలాగైనా ల్యాప్టాప్ ఇప్పించుకోవాలి. బుజ్జికి జై, బుజ్జికి జై. మిరపకాయతో చేసేది బజ్జీ, ఈ అడవికి తోపు బుజ్జి. వాము, లూసీ యాక్షన్ సెటైర్ చేసింది, ఇక నేను కూడా రెచ్చిపోతా. హీరో హోండా స్ప్లెండర్, బుజ్జి పిచ్చుక థండర్. వీళ్ళిద్దరి మాటలకి పొంగిపోయిన బుజ్జి పిచ్చుక ఇలా అంటుంది, సరే సరే, మీకు కావాల్సింది రెండు మూడు రోజుల్లో ఏర్పాటు చేస్తాలే అని వెళ్ళిపోతుంది. మొన్న వరకంటే ఆ మాయా ఇల్లు అడిగిందల్లా ఇచ్చేది, కాబట్టి కావలసినవి అడిగి తీసుకొచ్చేదాన్ని. ఇప్పుడు ఎలా తీసుకురావాలి? వాళ్ళకి చెప్పినట్టు నా కిడ్నీలు అమ్మవలసి వస్తుందేమో. సరేలే, ఒకసారి అయితే మాయా ఇంటి దగ్గరికి వెళ్ళి చూద్దాం అని ఆ ఇంటి దగ్గరికి వెళ్తుంది. ఓ మాయా ఇల్లు, అయినా నీకిప్పుడు మాటలు లేవు కదా, ఇప్పుడు నువ్వు ఉత్తిల్లివే, నీ వల్ల ఎవరికి ఏ ఉపయోగమూ లేదు. మొన్న నన్ను శిలలా చేశావు కదా, ఇప్పుడు చూడు నిన్ను నేనేం చేస్తాను అని పక్కనే ఉన్న ఒక గుణపం తీసుకుని ఇంటిని కూలగొట్టడానికని ప్రయత్నిస్తూ ఉంటుంది. అంతలో ఆ మాయా ఇల్లు మాట్లాడుతూ, ఓయ్ బుజ్జి, నేను మాటలు కోల్పోయానని నీకు చెప్పింది అబద్ధం. అలా చెప్తే అయినా నువ్వేమీ ఆలోచించకుండా ఉంటావేమో అని అలా చెప్పాను, కానీ నువ్వు ఇంకా మారలేదు. నీ అంత తెలివి తక్కువ వాళ్ళు ప్రపంచంలో ఉండరేమో. నేను మాట్లాడగలుగుతున్నానంటే నాకు మాయాశక్తులు ఉన్నట్టే కదా. ఈ చిన్న విషయం కూడా తెలుసుకోలేని నువ్వు తెలివైన దానివా అంటూ మాయా ఇల్లు తిరిగి బంగారు వర్ణంలోకి మారిపోతుంది. అయ్యో మాయా ఇల్లు, ఏదో నీ గురించి తెలియక నోటికొచ్చినట్టు ఆగేశాను. ఈ ఒక్కసారికి చిన్నపిల్లనని చూసి నేను అడిగింది ఇవ్వచ్చు కదా. నీ గురించి నాకు బాగా తెలుసు, అందుకే నీకు చిల్లి గవ్వ కూడా ఇవ్వను. నువ్వు నా దగ్గర నుండి ఏది ఆశించినా సరే అది నీకు దక్కదు. ఇంకొకసారి ఈ చుట్టుపక్కల కనిపించావంటే ఈసారి మీ అమ్మ కూడా నిన్ను కాపాడలేకుండా చేసేస్తాను, కబడ్దార్ అని బెదిరిస్తుంది. దాంతో భయపడిన బుజ్జిపిచ్చుక అడవిలోకి వెళ్ళిపోతుంది. బుజ్జిపిచ్చుక రాకని గమనించిన లూసీ
తన దగ్గరికి వెళ్లి ఇలా అంటుంది, బుజ్జి నా ల్యాప్టాప్ తీసుకొచ్చావా? నేను తీసుకొని వద్దామనే వెళ్ళాను, కానీ దారిలో నాకు ఒక ఆలోచన వచ్చింది. మీకిప్పుడు నేను ల్యాప్టాప్ ఇచ్చాననుకో, మీరు దాన్ని పట్టుకొని చూస్తూ ఉండిపోతారు, అందరిలో కలవలేరు, పైగా బద్ధకంగా తయారవుతారు. మిమ్మల్ని అలా బద్ధకంగా తయారు చేయడం నాకు ఇష్టం లేదు, కాబట్టి మీకు ఇవ్వాలనుకోవడం లేదు. ఇంకా వేరే ఏదైనా అడగండి, ఇస్తాను అని అంటుంది. అయితే నాకు ఒక సైకిల్ కావాలి, రోజు ఇక్కడ నడుస్తూ తిరగడానికి చాలా ఇబ్బందిగా ఉంది. ఏ ఇలాంటి చిన్న చిన్నవి మీకు ఇష్టపోతుంటే నా విలువ తగ్గిపోతుంది. నా స్థాయికి తగ్గట్టు అడగండి. ఏ బెంజ్ కారు, BMW అడగాలి. అంతేకాని ఇలా సైకిల్ అడుగుతావా అని వెళ్ళిపోతుంటే చెట్టు మీద నుండి చోటు చిలుక కిందకొచ్చి, పుచి లూసీకి ఎవరితో ఎలా మాట్లాడాలో తెలీదు, లేకపోతే నీ దగ్గరకొచ్చి సైకిల్ అడుగుతుందా? సరే, నీ స్థాయికి తగ్గట్టు ఒక బెంజ్ కార్ నాకిప్పించవా? బెంజ్ కార్ ఇలా అడిగావు బాగుంది. మీకు ఇప్పించాలనే నాకు ఉంది, కానీ ఈ అడవిలో బెంజ్ కార్ సరిగ్గా నడవదు. ఒకవేళ నువ్వు తీసుకున్నా ఇంట్లో పెట్టుకొని ఉండాల్సిందే, కాబట్టి వద్దు అని చెప్పి వెళ్ళిపోతుంది. కొంత దూరం వెళ్ళాక బుజ్జి తనలో తాను ఇలా అనుకుంటుంది, మాయా ఇల్లు దెబ్బకి నా జీవితం అటు ఇటు కాకుండా అయిపోయింది. ఎవరైనా ఏదైనా అడిగితే ఇవ్వలేను, ఇవ్వలేనన్న విషయం కూడా చెప్పలేను. ఇక ఎవరైనా ఏదైనా అడిగితే ఇలా మాటలు చెప్పి సమయం గడపాల్సిందే అనుకుంటూ తల్లి దగ్గరికి వెళ్తుంది. అలా బయటికి వెళ్తే మిగతా పక్షులు ఏం అడుగుతారో అని ఇంటి నుండి బయటికి వెళ్లడమే మానేస్తుంది బుజ్జిపిచ్చుక. బుజ్జిపిచ్చుక ఇంటి దగ్గరే ఉండడం చూసి తునిపిచ్చుక చాలా సంతోషపడుతుంది. ఒకరోజు అనుకోకుండా మాయ ఇంటి దగ్గరికి వెళ్లిన తునిపిచ్చుక మాయ ఇల్లు మళ్లీ బంగారు వర్ణంలోకి మారడం చూసి చాలా సంతోషిస్తుంది. మాయ ఇల్లు బుజ్జిపిచ్చుకలో వచ్చిన మార్పు గల కారణం చెప్తుంది. మాయ ఇల్లు, నువ్వు నా కూతుర్ని మళ్లీ చక్కని బాటలో నడిపించడానికి ప్రయత్నిస్తూనే ఉన్నావు, ఎలా నీ రుణం తీర్చుకునేది అని చెప్పి అక్కడి నుండి వెళ్లిపోతుంది. ఇకప్పటి నుండి తునిపిచ్చుక క్రమం తప్పకుండా రోజు మాయా ఇంటి దగ్గరికొచ్చి కొంతసేపు మాట్లాడి వెళ్లేది.